అగవంతుడిచ్చిన కొండలే పగిలిపోతున్నాయి మనిషి చేసిన కొండ సహస్తమా అంతా అగమదేచ్చ అంతా భగవతి సమరే అన్నారుగా పడవయ్యా మళ్ళీ కొట్టాడే ఎక్కడ తల్లి అంత పోకరి చెట్టు పోయే కాలం ఎవరికా పోయే కాలం పాలకుండ పగల కొడితే ఫోన్ నేను ఊరుకున్నాను పట్ట పగల నడి వీధులు నా మీద గాలి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా అయ్యా నీ కళ్ళు చీకట్లకు అమ్మా నేను కాదు అయితే నువ్వు కాదన్నమాట అన్నమాట ఏమిటి ముమ్మటికి నేను కాను అయితే మా సార్ ఎవరు ఎవరో తెలిసి ఎప్పుడు అంత అనుకునేదాన్ని ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం మీరు వెళ్ళండి అమ్మా ఇంకో దెబ్బ ఏంటిది ఏది ఇదే ఇదే బాకా తాక అంటే అంతేనా ఇది బాక ఇది లంగ మూడు దొరికితే బాకా తాక లే ఎవరికి ఎక్కడికా పాపలోకి పట్టాల దగ్గరికి పట్టాల దగ్గరికి ఈ పోటీ విడిచిపెట్టండి బాబు ఎలా వదులుతాం మే ఎవరు మీరెవరో మీకే తెలియదు బాకా దగ్గర తాక మా ఘనత మేము చెప్పుకోకూడదు అయినా చెబుతున్నా వింటున్నా రాజుగారి ఆంతరంగికులం ఈ రత్నాలంటే రాజ్యమే అంత గడిపిడి గడవా అయితే రక్షించండి బాబు అలారా దారికి ఈసారికి మన్నిస్తాం సంతోషం మేము చెప్పినట్టు చేస్తావా సత్యం చేస్తాను చెప్పండి మాకు చిన్న సాయం కావాలి చిన్నదేమిటి పెద్దదే చేస్తాను చెప్పండి కావలసిందే చిన్నది ఒక చిన్నదాని విలాసం మనం ఆ బాబత కాదే ఆ చుక్కి చెప్తే చాలు నేను వెళ్ళకపోతాం సరే ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా బంగారు ఛాయ బక్క బల్తగా బహుయ్యారంగా చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ చాలు చాలు అదిగో వస్తుంది చిచి అది పిల్ల కాదా పెనుబోతం నేను అడిగేది ఆడపిల్ల నేను అడిగింది పిల్ల ఆ పిల్ల నా చెల్ల జాగ్రత్త మీ చెల్లెలే అవును అయితే నీ రొట్టె తిరిగి ఎదురు పడ్డట్టే ఇక నీ కాపురం కోట్లోనే మహారాజు గారు మీ చెల్లెని మా చెడ్డదిగా ప్రేమిస్తున్నారు మహారాజు గారే పెళ్లి చేస్తున్నారు చేసుకుంటారు కూడా పెళ్లి పెళ్ళి ఏమనుకున్నావు మరి మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు వాడిందాట పాడింది పాట కాళ్ళు పెట్టడానికి దాసీలు నువ్వు కాలెట్టడానికి శివాశీలు చెప్పు చూద్దాం చూడమేంటి పని అయిపోవాలి అన్నయ్య పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి దయచేయమనకూడదు ఎంత మర్యాద ఎంత మర్యాద రండి పోదాం దయచేయండి ఒక్క దయ్యేమిటి నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా అన్నయ్య రాజసేవకులు రాకరాక వేయించేశారు బాగా సత్కరించవద్దు అవునవును బాగా మర్చిపోయింది పళ్ళు పలహారాలు అన్ని చేస్తాను ఇక్కడే కూర్చోండి తమ లాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ నువ్వు చాలా మంచి మనిషివి నీ మనస్సు ఎన్నపూస
ना मंचतन अम चूसर होती बेस मंगम नी कोसम महाराज गार चिरीबल कोसमें कल्लू चेसकनी कल्लू चेसकनी